హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నూరుకట్ల పిశాచం తన 97వ కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ పేరు కన్న బిడ్డలు. విరాటుడనే రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా భావించి వారి సుఖ సంతోషాల కోసం అహర్నిశలు ఎంతో శ్రమించేవాడు. అందువల్ల దేశంలో అవినీతి, అక్రమాలు పూర్తిగా నశించాయి. రాజు చేసిన ప్రజోపయోగకర శాసనాల వల్ల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. విరాటుడికి సుబుద్ధి, కుబుద్ధి అనే ఇద్దరు మంత్రులున్నారు. ఇద్దరికిద్దరూ ఎంతో తెలివైన వాళ్లే. కానీ బుద్ధులు మాత్రం వాళ్ల పేర్లకు తగ్గట్టే ఉండేవి. వారిలో సుబుద్ధి మంచివాడు. రాజు తనకిచ్చే జీతం, కలిగించిన సదుపాయాలతో తృప్తిపడి సుఖంగా జీవిస్తున్నాడు. కుబుద్ధి స్వార్థపరుడు. అంతో ఇంతో అవినీతికి పాల్పడి ఉన్న సంపదను పెంచుకోవాలని అతడి కోరిక. కానీ రాజు అహర్నిశలు, అన్ని వ్యవహారాలు తను కూడా చూసుకోవడం వల్ల అతనికి అవినీతికి అవకాశం లేకుండా పోయి ఇబ్బంది పడుతున్నాడు. రాజు పద్ధతి మార్చాలని నిత్యం ఆలోచించేవాడు కుబుద్ధి. ఒకరోజున అతడు విరాటుడితో, "రాజా, ఇప్పుడు మన రాజ్యం సుభిక్షంగా ఉంది. ఒక్కసారిగా 10 మంది శత్రురాజులు చుట్టుముట్టినా ఎదురెళ్ళి తిప్పికొట్టగల సైనిక బలం మనకు ఉంది. వరుసగా 10 ఏళ్లు కరువు వచ్చినా తట్టుకోగల ధాన్య సంపద ఉంది. ఏళ్ల తరబడి వరదలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగనివ్వని సదుపాయాలున్నాయి. తమరింత శ్రమపడడం ఇంకా అవసరమా? కనీసం కొన్నాళ్లైనా విశ్రాంతి తీసుకోండి" అన్నాడు. విరాటుడు నవ్వి, "మంత్రివర్య, నీ అభిమానానికి సంతోషం. అయితే నిన్నటి విందు భోజనం నేటి ఆకలి తీర్చదు. సమస్యలు లేకుండా జీవించాలంటే మనిషి అహర్నిశలు శ్రమించాలి. రాజుని కాబట్టి మన దేశ ప్రజలందరి బాధ్యత నా మీద మరింత ఎక్కువ ఉంటుంది. అందుకే నేను అందరికంటే ఎక్కువ శ్రమించాలి. నేను విశ్రాంతి గురించి ఆలోచించానో, ఆ రోజు నుంచే దేశానికి పతనం మొదలవుతుంది. నా ఒంట్లో శక్తి ఉన్నంతకాలం నేను శ్రమిస్తూనే ఉంటాను. శ్రమలోనే నాకు విశ్రాంతి" అన్నాడు. కానీ కుబుద్ధి తన పట్టు విడవలేదు. ఏ ప్రజల కోసం తమరు విలాసాలను కూడా త్యాగం చేస్తున్నారో, ఆ ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? నన్నడిగితే ప్రజలు కృతజ్ఞులు. వారి కోసమని ఇంత చేసినందుకు ఏదో ఒక రోజున తమరు విచారిస్తారు" అన్నాడు. రాజు కుబుద్ధి మాటలకు చెల్లించక, "మన ప్రజలు మంచివాళ్ళు. నీకు వారిపై దురభిప్రాయం ఎందుకు ఏర్పడిందో తెలియడం లేదు" అన్నాడు. "అయితే ఒకసారి మనమిద్దరం మారువేషాలలో నగర సంచారం చేసి ప్రజల ఆలోచనల తీరు గమనిద్దాం. నా మాటల్లో నిజానిజాలు మీకే తెలుస్తాయి" అన్నాడు కుబుద్ధి. విరాటుడు సరేనన్నాడు. అలా ఒకరోజున రాజు, మంత్రి మారువేషాలతో బయలుదేరి ముందుగా ఒక భాగ్యవంతుడి ఇంటికి వెళ్లారు. ఆయన వారికి చక్కగా అతిథి మర్యాదలు చేశాడు. మాటల సందర్భంలో మంత్రి భాగ్యవంతుడితో, "విరాటరాజు పాలనలో అంతా సుఖంగా ఉన్నాం. ఎవరైనా కుట్ర చేసి ఆయన్ని పదవీచ్యుతుణ్ణి చేస్తే కొత్త రాజు పాలనలో మనం ఎన్ని కష్టాలు పడాలో ఏమిటోనని భయమేస్తూ ఉంటుంది. అలా జరగకుండా ప్రజలంతా పూనుకొని ఏమైనా చేయాలి" అన్నాడు. భాగ్యవంతుడు నవ్వి, "మన సుఖాల కోసం రాజు ఏమైనా తన సొంత డబ్బు ఖర్చు చేస్తున్నాడా? మన దగ్గర పన్నులు తీసుకొని సదుపాయాలు సమకూరుస్తున్నాడు. ఏ రాయి అయితేనేం పళ్ళు ఒడగొట్టుకునేందుకు? ఏ రాజైతేనేం పన్ను కట్టేందుకు? నువ్వు అన్నట్లు కుట్రదారులు ఎవరైనా ఉంటే నేను వాళ్లతో గొడవ పెట్టుకోను. దుర్మార్గుడైన రాజు కూడా సామాన్యులనే తప్ప భాగ్యవంతుల్ని బాధించడని నాకు తెలుసు. ఎందుకంటే భాగ్యవంతులు డబ్బుని సృష్టించగలరు. ఏ రాజుకైనా డబ్బు కావాలి" అన్నాడు. ఆ తర్వాత రాజు, మంత్రి కలిసి ఒక పేద రైతు ఇంటికి వెళ్లారు. మంత్రి రైతుతోనూ భాగ్యవంతుడికి చెప్పిందే చెప్పాడు. రైతు ఏమాత్రం కలవరపడకుండా, "నన్నడిగితే
ఈ రాజు పోతేనే మంచిదంటాను. తాగాలంటే పానశాల లేదు, ఆడాలంటే జూదశాల లేదు. ఇప్పుడేదో నాలుగు వేళ్ళు నోట్లోకి పోతున్నాయనుకో, కానీ ఏ సరదాలు లేని ఈ జీవితము జీవితమేనా అన్నాడు. నువ్విలా అనడం న్యాయం కాదు. మన రాజు విలాసాలన్నీ వదులుకొని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. నువ్వు కూడా ఆయన అడుగుచాడల్లోనే నడవాలి అన్నాడు కుబుద్ధి. ఈ గొప్పవాళ్ల సంగతి ఎవరికి తెలీదు. కోటలోపల అంతఃపురంలో ఆయన ఏం చేస్తున్నాడో నువ్వు చూసావా, నేను చూశానా? ఇలాంటి ప్రచారాలతో మనల్ని మాయలో పడేసి వాళ్ల మటుకు వాళ్ళు విలాసాల్లో మునిగి తేలుతుంటారు. మన రాజుని నేను 2 సార్లు చూశాను. జరీ బట్టల్లో, ఒంటి నిండా నగలతో, అత్తరు వాసనలతో గుమగుమలాడిపోతూ పిడిరాయిలాగున్నాడు తప్ప అహర్నిశలు శ్రమిస్తున్నవాడిలా కనిపించలేదు. తానన్నీ అనుభవిస్తూ మనకేమీ లేకుండా చేసిన ఈ రాజంటే నాకు మహామంట అన్నాడు ఆ పేదరైతు. అక్కడి నుంచి రాజు, మంత్రి, ఒక విలాస పురుషుడి ఇంటికి వెళ్లారు. వాడికి కూర్చుని తిన్న తరతరాలకు తరగని తాతల నాటి ఆస్తి ఉంది. నగరంలో వేరెక్కడా విలాస మందిరాలు లేవని వాడు ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని సరదాలు తీర్చుకుంటున్నాడు. కుబుద్ధి వాడితో, మన రాజు ప్రజాక్షేమం కోసం విలాస జీవితం వదిలిపెట్టి అహర్నిశలు శ్రమిస్తుంటే నువ్విలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం బాగోలేదు. నీ వంతు బాధ్యతలు నీవు పూర్తి చేసి మంచి పౌరుడివి అనిపించుకోవాలి అన్నాడు. విలాస పురుషుడు నవ్వి, రాజంటే ప్రజాసేవకుడు, ఆయన తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నాకు అలాంటి బాధ్యతలేం లేవు, కాబట్టి సుఖపడుతున్నాను అన్నాడు. బాధ్యతలు ఒకరిస్తే రావు, మనం తీసుకోవాలి. మన రాజునే చూడు, ఇతర రాజుల్లాగే తను విలాసాల్లో మునిగి తేలుతూ ప్రజల అవసరాలని నిర్లక్ష్యం చేస్తే ఎవరేమనగలరు? నువ్వు మన రాజుని ఆదర్శంగా తీసుకుని నీ పద్ధతులు మార్చుకోవాలి అన్నాడు కుబుద్ధి. విలాసాలు అనుభవించడానికి అదృష్టం ఉండాలి, ఒంట్లో చావ ఉండాలి. మన రాజు దురదృష్టవంతుడు, చావలేనివాడు. ఆయన నాకు ఆదర్శం కాదు అన్నాడు విలాస పురుషుడు. తరువాత వాళ్ళిద్దరూ కొందరు సామాన్యుల్ని కలుసుకున్నారు. కుబుద్ధి రాజుని తిడితే వాళ్ళు భయపడి, గోడలకు చెవులుంటాయి, రాజభటులకు తెలిస్తే రాజును తిట్టిన నేరానికి న్యాయస్థానానికి తీసుకుపోగలరు అన్నారే తప్ప అంత మంచి రాజును నిందించడమేంటని ఒక్కరూ అనలేదు. దాంతో కుబుద్ధి ప్రజల గురించి తనకు చెప్పిన మాటలు నిజమేనని రాజు గ్రహించాడు. ఎవరికోసం తానింతగా శ్రమిస్తున్నాడో వారిలో ఏ ఒక్కరికి తనంటే గౌరవభావం లేదని తెలిసి ఆయన మనసు పాడయింది. అంతఃపురానికి తిరిగి వెళ్ళాక, ఈ విషయం ముందే తెలిస్తే ఎంతో బాగుండేది, ఇప్పుడు నేనేం చేయాలి అని మీమాంసలో పడ్డాడు. ఆ రోజు నుంచి విరాటుడు అన్యమనస్కంగా ఉంటూ రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం తగ్గించాడు. ఇది గమనించిన సుబుద్ధి మొదట్లో రాజు ఆరోగ్యం బాగోలేదేమో అనుకున్నాడు. కానీ అసలు కారణం ఇంకేదైనా ఉండొచ్చునని అతడికి త్వరలోనే అనుమానం పుట్టింది. వెళ్ళి రాజును కలుసుకొని కారణం అడిగాడు. ముందు తటపటాయించిన కాసేపటికి రాజు అతడికి కారణం చెప్పేశాడు. సుబుద్ధి నివ్వెరపోయి, ప్రభు, తమరు అనవసరంగా కలవరపడుతున్నారు. ప్రజలు తమని ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇదంతా కుబుద్ధి కుతంత్రం. తమరిని విలాస జీవితం వైపు మళ్లించి తను అవినీతిని కొనసాగించాలని అతడు తాపత్రయపడుతున్నాడు. ఇదంతా నమ్మకండి అన్నాడు. నా కళ్ళారా చూసిన నిజాన్ని నేను నమ్మకుండా ఎలా ఉండగలను అన్నాడు విరాటుడు. ప్రభు, కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారస్తులు సరుకులోంచి బాగోలేనిదాన్ని మచ్చుగా చూపి ఆ సరుకును తక్కువ ధరకు కొంటారు. అమ్మేటప్పుడు అదే సరుకులోంచి బాగున్నదాన్ని మచ్చుగా చూపించి ఎక్కువ ధరకు అమ్ముతారు. కుబుద్ధి మీకు ప్రజల్లో ఒక రకం మచ్చు చూపించాడు. నేను మిమ్మల్ని తీసుకువెళ్ళి మరో రకం ఉదాహరణ చూపిస్తాను అన్నాడు సుబుద్ధి. విరాటుడు సరేనన్నాడు. విరాటుడు కుబుద్ధితో వెళ్ళినట్లే సుబుద్ధితో కలిసి
మారువేషంలో ప్రజల మధ్యకు వెళ్ళాడు. వాళ్ళు తన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రహించాడు. అంతఃపురానికి తిరిగి వచ్చాక, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా ప్రభు అన్నాడు సుబుద్ధి. విరాటుడు తల అడ్డంగా ఊపి, నేను రాజ్యంలో ప్రజలందరి కోసం సమంగా శ్రమ పడుతున్నాను, కానీ కొందరు నన్నెందుకు ద్వేషించి చిన్నబుచ్చాలి? కృతజ్ఞులైన ఈ ప్రజల కోసం నేను నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను, ఇక మీదట అలా చేయను అన్నాడు. ప్రభు, ప్రజల్ని కన్నబిడ్డలుగా భావించే మీరు అలా అనటం భావ్యం కాదు. మరొక్కసారి నాతో రండి, ఈసారి మీకు ఇంకో ముఖ్య విశేషం చూపిస్తాను అన్నాడు సుబుద్ధి. అలా విరాటుడు సుబుద్ధి కలిసి ఒక అడవిలోకి వెళ్ళారు. అక్కడ వారికి ఒక చెట్టు కింద కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ఓ వృద్ధుడు కనిపించాడు. సుబుద్ధి రాజుకి ఆ వృద్ధుడి కథ చెప్పాడు. అతడి పేరు కేశవుడు. ముగ్గురు కొడుకుల్ని కని అతడి భార్య మరణించింది. మళ్లీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి తన బిడ్డల్ని సరిగా చూడదని ఆయన తనే స్వయంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. వారికి ఎలాంటి శ్రమ కలగకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదించాడు. తను తిన్నా తినకపోయినా పిల్లల చేత పంచభక్ష పరమాన్నాలే తినిపించాడు. తను ముతకబట్టలు ధరించిన పిల్లల చేత పట్టుబట్టలు కట్టించాడు. ధన సంపాదన కోసం తను నలుగురిని సేవించుకుంటూ పిల్లల అవసరాలకు సేవకుల్ని నియమించాడు. వాళ్లకి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా పెద్ద చదువులు చదివించాడు. ఇప్పుడు పిల్లలు ముగ్గురు పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు. తన పిల్లలే తన ఆస్తి అనుకుని తనకున్నదంతా మూడు వాటాలు చేసి ముగ్గురు బిడ్డలకు పంచి ఇచ్చాడు. వృద్ధుడైనాక పిల్లలకు తండ్రి భారమయ్యాడు. ఆయన యోగక్షేమాలను తమలో ఏ ఒక్కరో భరించడం వీలు కాదంటూ వారిలో వారు వంతులేసుకోసాగారు. పిల్లలకు తండ్రి అంటే రవ్వంత అభిమానం, కృతజ్ఞత కూడా లేవు. అది భరించలేక ఆయన ఈ అడవికి వచ్చి ఇలా తపస్సు చేసుకుంటున్నాడు అని వివరించాడు సుబుద్ధి. ఆ వృద్ధుడి కథ విని, అడవిలో ఉన్న ఈ వృద్ధుడి కథ నీకెలా తెలుసు అన్నాడు విరాటుడు ఆశ్చర్యంగా. కేశవుడు నా భార్యకు దూరపు బంధువు. ఈయన పరిస్థితి తెలిసి నా భార్య జాలిపడింది, నన్ను సాయపడమంది. నేను వెళ్ళి అడిగితే నా బిడ్డలు నన్ను పొమ్మనలేదు. వాళ్ళు రత్నాలు. నేను వానప్రస్థాశ్రమం స్వీకరించి ఇక్కడికొచ్చి తపస్సు చేసుకుంటున్నాను. నాకెవరి సాయం వద్దు. అవసరం అనిపిస్తే నా బిడ్డల వద్దకే పెడతాను అని నన్ను పంపేశాడు. తన బిడ్డలకు చెడ్డ పేరు రావటం కూడా సహించలేని గొప్ప తండ్రి ఇతడు అన్నాడు సుబుద్ధి. విరాటుడేదో అనేలోగా కేశవుడు కళ్ళు తెరిచి వాళ్లను రాజు మంత్రులుగా గుర్తించి నమస్కరించాడు. విరాటుడు అతడితో, పురుషోత్తమ, నీ కొడుకుల దుర్మార్గం గురించి ఇప్పుడే విన్నాను. వాళ్లని శిక్షించడం అవసరం. వాళ్లకి ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు అన్నాడు. కేశవుడు కలవరపడుతూ, ప్రభు, ఈ చివరి దశలో నేనిక్కడ తపస్సు చేస్తున్నదే నా కొడుకుల క్షేమం కోసం. వాళ్ళని మీరు శిక్షిస్తానంటే నేనెలా ఒప్పుకోగలను అన్నాడు. ఒప్పుకోవాలి, ఎందుకంటే దుర్మార్గుల్ని శిక్షించటం రాజుకు తప్పనిసరి అన్నాడు విరాటుడు. చట్టవిరుద్ధమైన పని చేసినప్పుడు కదా నా బిడ్డలు దుర్మార్గులయ్యేది. గ్రామానికి వెళ్ళి విచారించండి, వారు అలాంటి వారు కాదని తెలుస్తుంది అన్నాడు కేశవుడు. కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రిని వృద్ధాప్యంలో ఆదుకోకుండా అడవి పాలు చేసిన పిల్లలు దుర్మార్గులు కాదా అన్నాడు విరాటుడు. ప్రభు, కన్నబిడ్డల్ని పెంచి పెద్ద చేయటం నా బాధ్యత. వారి నుంచి ప్రతిఫలం ఆశిస్తే అది నా స్వార్థం అవుతుంది. బిడ్డల నుంచి మెప్పుని, ప్రతిఫలాన్ని ఆశించే తండ్రి తండ్రి కాదు, వ్యాపారి. నా శక్తి కొలది పిల్లలకేదైనా ఇవ్వడమే నాకు తృప్తి. ప్రస్తుతం పిల్లలకు ఇవ్వడానికి నా వద్ద ధనకనక వస్తువాహనాలు ఏమీ లేవు. వారికి ఇవ్వడానికే ఇప్పుడు తపోఫలాన్ని ఆర్జిస్తున్నాను అన్నాడు కేశవుడు. రాజు వెంటనే కేశవుడికి నమస్కరించి,
కన్నబిడ్డల పట్ల తండ్రి దృక్పథం ఎలా ఉండాలో చెప్పిన నీ కథకి గొప్ప ప్రచారం కల్పిస్తాను. అది ఎందరో పెద్దలకు పిల్లలకు కూడా కనువిప్పు కాగలదు. రాజుగా, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవడంలోనూ నేటి నుండి నువ్వే నాకు ఆదర్శం అన్నాడు. వినయశీలుడు ఈ కథ ముగించగానే రాణి, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవడం అంటే వారి నుంచి పొగడ్తలు ఆశించకూడదని, వారి తెగడ్తలకు చెలించకూడదని అర్థమైంది. మరి నేను నా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నానా, సవతి బిడ్డల్లా చూస్తున్నానా అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆహ్వించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆహ్వించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మరి ఆ కథని మనం మన తదుపరి వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.